అండ్ మేము ట్రైలర్లో చూసినప్పుడు కూడా మదర్ సెంటిమెంట్ ఎక్కువ మెయిన్గా కనిపించబోతుంది అని అర్థమైంది అని మీరు నిన్న కూడా చెప్పారు. ఒక ఫాదర్ ఒక మదర్ ఒక సన్ వెళ్ళి చూడవలసిన సినిమా అని చెప్పి మీరు చెప్పారు. సో అల్లు మదర్ సెంటిమెంట్తో స్టార్ట్ అవుద్ది. ఓకే చెప్పండి నెక్స్ట్. సో బన్నీ గారు చాలా ఇంటర్వ్యూస్లో చాలా సిచ్యువేషన్స్లో నాకు బెస్ట్ టీచర్ అంటే మా మదర్ అని చెప్పడం జరిగింది. సో మీ వరకు మీ మదర్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు? వాట్ ఇస్ ద క్వాలిటీస్ మీరు ఆవిడ దగ్గర నుంచి నేర్చుకున్నవి? అలా చెప్పాడా? చాలాసార్లు చెప్పారు, నాకు తెలియదు. మా మదర్ నాకు బెస్ట్ టీచర్ అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. నాకు అందరూ నా టీచర్స్ అండి, మా నాన్నమ్మ, మా మదరు. సో నేను కొంచెం పెద్దవాడిని కదా, సినిమా నా లైఫ్ కొంచెం మీరు డిఫరెంట్గా చూడాలి. పెద్ద మనవాడిని అంటే పుట్టినప్పుడు మీరు కూడా ఆలోచించాలి. అవును. సో నాకు గ్రాండ్ ఫాదరు, గ్రాండ్ మదరు, మదరు, ఫాదరు, ఆంటీ. ఎందుకంటే నేను పుట్టినప్పుడు మా అత్తలకు కూడా నేను పెళ్ళి అవ్వలేదు కదా, ఐ మీన్ పెళ్ళి అవ్వలేదు అనమాట. సో అలాగా, సో ఫర్ మీ ఐ వాజ్ బాట్ అప్ బై హోల్ విలేజ్. సో హిజ్ ఎక్స్పీరియన్స్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ మైన్. అంత మాత్రం నేను మా అమ్మ దగ్గర నుంచి ఏం నేర్చుకోలేదు అనేది కాదు, లేకపోతే మా అమ్మని నేనేం తక్కువ చేయట్లేదు. ఎవ్రీ పేరెంట్ వాట్ దే హ్యావ్ టు డూ ఇస్ దట్. బట్ అలాగా నాకు టీచర్ అనేది ఒకళ్ళ చోట్ల నుంచి రాలేదు, అన్ని చోట్ల నుంచి వచ్చిందండి. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్. ఎందుకంటే తనకి నాకు కొంచెం ఏజ్ గ్యాప్ ఉంది, తెలియదే ఉంది. సో ఐ హ్యాడ్ ద ఆపర్చునిటీ టు సీ వన్ డెకేడ్ బిఫోర్ దెన్ హీడ్ ఇట్, అలా అనుకోవచ్చు. సో అండ్ ఇంకా లక్కీగా చెప్పాలంటే అందరి ప్రేమ నాకు అందిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తన వచ్చేటప్పటికి కొంచెం గ్రాండ్ మదర్ కొంచెం ఓల్డ్ అవుతారు కదా, గ్యాప్ ఉండేటప్పటికి. సో ఇట్ ఇస్ లైక్ దట్. అండ్ నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది దట్ యూ వర్క్డ్ యాజ్ డిష్ వాషర్ ఇన్ ఆస్ట్రేలియా అని చెప్పేసి. సో ఇంత ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఇన్ని డబ్బులు పెట్టుకుని మీరు ఎందుకు ఆ పని చేశారంటే ఏం చెప్పారు? అంటే చెప్తాను ఇలాగని. సో ఐ థింక్ 1994 అనుకుంటా. సో అప్పుడే నేను ఆస్ట్రేలియాకి వెళ్ళాను. ఐ వాజ్ బేర్లీ 17. సో నేను కంప్లీట్ చేసుకున్నాను నేను అప్పుడే. సో అప్పుడు ఆ టైంలో అందరు స్టూడెంట్స్, నేను ఒక్కడేని కాదు, అందరు స్టూడెంట్స్ ఏం చేసేవారంటే ఒకవేళ 20 అవర్స్ వర్క్ పర్మిట్ ఉండేది అనమాట. ఓకే. సో చదువుకోవచ్చు, అట్ ది సేమ్ టైం యూ కెన్ డూ అ పార్ట్ టైం జాబ్ ఫర్ 20 అవర్స్. సో ఆ పార్ట్ టైం జాబ్లో సార్ ఫ్రెండ్ ఎవడో వచ్చి, బాస్ నువ్వు పని చేస్తాను, పని చేస్తాను దాన్ని ఉంది, పని చేస్తే డబ్బులు వస్తాయి, డబ్బులు వస్తాయి, ఓకే. ఏమి హూ డోంట్ వాంట్ హ్యావ్ 18 when you're 17 యూ డోంట్ మైండ్ హ్యావింగ్ యువర్ ఓన్ మనీ. అవును సార్. అలాగా అంటే వస్తాను చేస్తాను. సరే ఈ రెస్టారెంట్లో నాకు తెలుసు మరి, నాకు గ్యాప్ అని చేస్తాను. ఏంటంటే ఫస్ట్ ఎయిడ్ వెయిటర్ అని చెప్పి తీసుకెళ్ళాడు. సరే వెయిటర్లో ఏముంది, ఫార్మల్ వెయిటర్ ఏముంది, చేయొచ్చు అని పట్టుకుని కరెక్ట్ చెప్పి, ఫస్ట్ నువ్వు డిష్ వాషర్ కింద స్టార్ట్ అవ్వాలి. ఇది ఎక్కడి నుంచి మొదలైంది అంటే, సో జనరల్గా నువ్వు అక్కడ ఉండు బాబు అంటే, సో యూ హ్యావ్ టు వాష్ డిషెస్. డిష్ వాషింగ్ అంటే ఏంటి, నీట్గా ప్లేట్ తీసి అక్కడ పెట్టి, బట్ ఇట్ ఇస్ ఆల్ ది సేమ్ థింగ్ చేసి అదైంది. దాని తర్వాత బాగా చేస్తున్నావు నువ్వు, కస్టమర్స్తో మాట్లాడు. ఎందుకంటే ఫస్ట్ టైం మీరు కదా, ఏమీ తెలీదు. ఇప్పుడు మీరు ఉన్నారు, టక్కన ఒక రెస్టారెంట్లోకి వెళ్తే మీకు ఏం తెలుస్తుంది ఇప్పుడు ఏముంటుందో ఏముండదో. సో అలాగా ఒక ఎక్స్పీరియన్స్. దాని తర్వాత గ్యాస్ స్టేషన్లో ఒకసారి ఒక ఎక్స్పీరియన్సు.